క్యాపింగ్ అంశం కీలక టర్న్ తీసుకుంది. ఇప్పటి వరకు పోలీస్ అధికారుల విచారణతో సిట్ తాజాగా నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసింది. తొలి రోజు మాజీ ఎమ్మెల్యేకు గుక్క తిప్పుకొనియకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారట విచారణ అధికారులు. ఇక రానున్న రోజుల్లో ట్యాపింగ్ కేసుకు సంబంధమున్న మరికొంతమంది ప్రజాప్రతినిధులకు చుక్కలు చూపించడం కన్ఫర్మ్ అనే టాక్ వినిపిస్తుంది. ఏ నిమిషానికి ఏం జరుగునో అంటూ బిక్కుబిక్కుమంటున్నారట బీఆర్ఎస్ లీడర్స్. ఫోన్ ట్యాపింగ్ పేరెత్తితే చాలు బీఆర్ఎస్ నేతలు ఉలిక్కిపడుతున్నారట. విచారణలో పోలీసులు దూకుడు పెంచడంతో పాటు పక్క ఆధారాలతో నోటీసులు సర్వ్ చేస్తుండడం గులాబీ నేతలు కంటి మీద కునుకుండం లేదట. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అన్న రీతిలో పోలీసుల తీరు ఉండడం, ఎప్పుడు ఎవరిని విచారణకు పిలుస్తారో, ఎక్కడ అరెస్టులు చేస్తారోనని కలవరానికి గురవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. నకరేకల్ మాజీ ఎమ్మెల్యే లింగయ్య తర్వాత జిల్లాలో మరిద్దరు మాజీ ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు పేర్లు తెరపైకి రావడం హాట్ టాపిక్గా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో 3 ఎన్నికలు జరిగాయి. హుజూర్నగర్, నాగార్జునసాగర్, మునుగోడు బైపోల్ టైంలో జిల్లాకు చెందిన విపక్ష నేతల కదలికలను పసిగట్టేందుకు నల్గొండ జిల్లా కేంద్రంలో వార్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులు గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనిచేసిన వారే కావడంతో స్పెషల్ టీం విచారణలో విస్తుబోయే అంశాలు వెలుగు చూశాయట. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు 2015లో నల్లగొండ జిల్లా ఎస్పీగా పనిచేశారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు నల్లగొండలో ఓఎస్డీగా పనిచేశారు. ఏఎస్పీలు తిరుపుతన్న, భుజంగరావులు సైతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పోలీసు అధికారులుగా పనిచేశారు. డీఎస్పీ ప్రణీత్రావు ఎస్ఐగా జిల్లాలో పలు ప్రాంతాల్లో పనిచేశారు. అదేవిధంగా సిఐ గట్టుమల్లి కూడా నల్గొండ జిల్లాలో పనిచేశారు. ట్యాపింగ్తో ఉప ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ బాగానే లాభపడిందనే ప్రచారం జరిగింది. విపక్ష లీడర్లు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు దగ్గర నుంచి డబ్బుల పంపిణీ పూర్తి స్థాయిలో అడ్డుకుని ఎన్నికల్లో లబ్ధి పొందారనే టాక్ వినిపించింది. ఇక ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణ ముగిసింది. చిరుమర్తి తిరుపుతనతో మాట్లాడిన ఫోన్ కాల్స్పై పలు రకాల ప్రశ్నలు సంధించారట అధికారులు. అందులో భాగంగా ప్రస్తుత నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులైన మదన్ రెడ్డి, రాజ్కుమార్ ఫోన్ ట్యాప్ చేయడంపై పలు ప్రశ్నలు కురిపించారు. ఈ ఇద్దరి ఫోన్లో ట్యాప్ చేసినట్టు వచ్చిన రిపోర్టులు లింగయ్య ఎదుట పెట్టారట. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా డబ్బు తరలింపుపైన అధికారులు ప్రశ్నలు సంధించారు. తనకు తెలిసిన అధికారి కాబట్టి నేను గతంలో అడిషనల్ ఎస్పీ తిరుపుతన్నతో మాట్లాడాను. మదన్ రెడ్డి, రాజ్కుమార్ ఫోన్ నెంబర్లు తిరుపుతన్న అడిగారు. వారిద్దరి ఫోన్ నెంబర్స్ నా అనుచరుల వద్ద తీసుకుని అతనికి ఇచ్చాను. నెంబర్లు ఎందుకు అడిగావని నేను తిరుపుతన్నను ప్రశ్నించాను. కానీ మునుగోడు ఎన్నికల సమయంలో ప్రచారం ఎలా జరుగుతోందని తిరుపుతన్నను అడిగారు. ప్రచారం బాగానే జరుగుతుందని నేను ఫోన్లో చెప్పాను. ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరుల ఫోన్ ట్యాప్ చేశారనేది అవాస్తవం. ఈ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా పోలీసులకు నేను సహకరిస్తాను. ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. తిరుపుతన్నతో మాట్లాడిన కాల్ లిస్ట్ ఆధారంగానే నన్ను ప్రశ్నించారు. పోలీసుల దగ్గర ఏదో అధికారం ఉంది కాబట్టే నన్ను విచారించారని భావిస్తున్నా. నా స్టేట్మెంట్ను వీడియో రికార్డ్ చేశారు. ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తా అని చెప్పాను. చిరుమర్తి లింగయ్య విచారణ తర్వాత జిల్లాకు చెందిన మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రికి నోటీసులు ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారిగా రాజకీయ నేతలను పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ పాల్పడినా నా గెలుపును ఆపలేకపోయారని కీలక వ్యాఖ్యలు చేశారు. బతుకు మీద ఆశ లేదా అని తనను కేటీఆర్ బెదిరింపులకు గురి చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక టేబుల్పై వెపన్ పెట్టి ప్రభాకర్ రావు తనను బెదిరించే ప్రయత్నం చేశారన్నారు వీరేశం. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్లో
పొలిటికల్ లీడర్స్ విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. రానున్న రోజుల్లో ఎవరికి నోటీసులు వస్తాయో, ఎవరిని అరెస్ట్ చేస్తారోనంటూ అందరిలో ఆసక్తి నెలకొంది.